హెర్పిస్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? అసలు సాధారణ భాషలో చెల్ది అనే అంటారు. అంటే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. శరీరం పైన చిన్న నీటి పొక్కులు లాగా వస్తుంది. సాధారణంగా వీపు పైన కానీ, పొట్ట పైన కానీ, ఛాతీ పైన కానీ వస్తుంది. అరుదుగా కూడా కంటికి కానీ ముఖం పైన కానీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ ఈ గుల్లలు రాబోయే ముందు చర్మం పైన మంటగా ఉండటము, లోపల నొప్పిగా ఉండటము, ఒక్కొక్కసారి ఎడమ వైపు కానీ హెర్పిస్ రాబోతూ ఉంటే అది హార్ట్ అటాక్ పెయిన్ అంత సివియర్గా కూడా వస్తుంది. 4వ రోజు నుంచి సన్న సన్నగా నీటి బబుల్స్ లాగా కూడా స్టార్ట్ అయ్యి 3 నుంచి 5 రోజుల లోపల అవి ఎరుపు ఎక్కటము, ఎక్కువ సైజు పెద్దగవ్వటము, కొన్ని పగిలిపోవటం అనేది కూడా జరుగుతుంది. మళ్ళీ 8వ రోజు నుంచి అవి ఎక్కువగా నల్లగా మాడిపోవటం జరిగి పూర్తిగా 10-14 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ సాధారణంగా ఈ చెల్ది అని అంటే నాటు వైద్యం చేసుకుంటారు. ఇది కేవలము హెర్పిస్ వైరస్ ఇన్ఫెక్షన్ మాత్రమే. అంటే మామూలుగా మనకు చికెన్ పాక్స్ అమ్మవారు ఏ విధంగా వస్తుందో ఇది ఒకే ఒక ప్రాంతంలో కూడా వచ్చే ఇన్ఫెక్షన్ కాబట్టి ఈ కాలంలో మంచి యాంటీవైరల్ మందులు ఉన్నాయి, మంచి యాంటీవైరల్ ఆయింట్మెంట్స్ కూడా ఉన్నాయి. నాటు వైద్యం చేసుకోకుండా వాడాలి. ఎవరికి ఈ హెర్పిస్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది అని అంటే ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో, ఎవరికైతే షుగర్స్ కంట్రోల్ కాకుండా ఉంటాయో, ఎవరైతే స్టీరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్నారో, ఎవరైతే కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్కి తీసుకుంటున్నారో, ఎవరైతే ఇమ్యునో సప్రెసెంట్ ట్రీట్మెంట్ మెడికేషన్స్ తీసుకుంటున్నారో, హెచ్ఐవి ఎయిడ్స్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, వాళ్ళల్లో హెర్పిస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా కానీ యాంటీవైరల్ మందులు కానీ 3 నుంచి 5 రోజుల లోపల కానీ స్టార్ట్ చేస్తే దీర్ఘకాలకంగా హెర్పిటిక్ న్యూరాలజియా పెయిన్ అన్నది ఉండదు. ఎవరైతే మందులు లేట్గా స్టార్ట్ చేస్తారో వాళ్ళకి దీర్ఘకాలికంగా న్యూరైటిక్ పెయిన్ ఉండి మంటగా ఉండటము, నొప్పి భరించలేనంత ఉండటము, కత్తితో పొడిచినట్టుగా ఉండటము, ఎన్ని పెయిన్ కిల్లర్స్ కానీ న్యూరోపతికి డ్రగ్స్ వాడినా కూడా తగ్గకుండా ఉంటుంది. కాబట్టి ముందుగానే రికగ్నైజ్ చేసి మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి మందులు కానీ వాడుకుంటే పూర్తిగా కూడా హెర్పిస్ నుంచి మనం కాపాడుకోవచ్చు.